ఎమ్మెల్యే ధర్మారెడ్డి రామ మందిర నిర్మాణంపై చేసిన ఆలోచిత వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పిట్ల పరశురాములు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న నిధి సేకరణలో భాగంగా భారతదేశంలోని నలుమూలల నుండి పల్లె పల్లెకు మన యొక్క హిందూ ధర్మం కోసం ఆ రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరణ చేయడం జరుగుతుంది. దాంట్లో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రజా హిందువులతోటి ప్రజా ప్రతినిధి ఉండి హిందువుల ఓట్లతోటి గెలిచి కూడా అతను రామునిపై అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆయనకు ఎంతవరకు సబబు? ఒకవేళ రాముని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన నేనేదో పేరు వస్తుంది, రాష్ట్రంలో నాకేదో పేరు వస్తుంది అని అనుకోవడం ఆయన ఒక హిందూ ద్రోహి. అట్లాంటి వ్యక్తికి రాబోయే రోజులలో వరంగల్లే కానీ అతని శాసనసభ నియోజకవర్గం వల్ల కానీ తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము. హిందువులకు ఐక్యంగా ఉండి అతనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాంటి ద్రోహికి గుణపాఠము చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అతను హిందువులకు క్షమాపణ చెప్పాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున హిందువుల తరఫున కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి మొన్నేమో కోరుట్ల ఎమ్మెల్యే మాట్లాడాడు, నిన్నేమో చెల్ల ధర్మారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడాడు. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రోజు ఇదే పనిగా మోపైంది. హిందువుల పక్షాన ఉన్నటువంటి యావత్తు హిందువుల పక్షాన ఉన్నటువంటి రాముని గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అసలు మీరు హిందూ జాతైనా? హిందువులకు అసలు హిందువుల విత్తనమేనా అని ఈ రకంగా నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దీన వ్యవస్థలో ఇంత అసభ్యకరంగా మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ హిందువులు అయోధ్య రామ మందిరం గురించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ క్షేత్రాలు పనిచేస్తూ ఉంటే మీరు హిందువుల పక్షాన పుట్టి కూడా మీరు వ్యర్థమే అనే రకంగా మేము తెలుపుతూ ఈ రకంగా మీరు మీ వ్యాఖ్యలు ఏమంటాడు కోరుట్ల ఎమ్మెల్యే? రామ మందిరం నిర్మాణానికి రూపాయి ఇవ్వద్దంటాడు. ఏం బిడ్డ నువ్వు ఇట్లా అంటావా? రాముని పూజించవా నువ్వు? ఇలా నిన్న మాట్లాడతాడు ఇట్లా మోపారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మొత్తం ఇట్లా మోపారు. అయోధ్య రాముడు అనేది దాదాపుగా 5 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగింది. ఇవాళ 4 లక్షల మంది మా కరసేవకు పోయి ప్రాణాలు అర్పించి ఇవాళ అయోధ్య రాముని గురించి పోరాటం చేసిన, పోరాట స్ఫూర్తి కలిగిన ఒక